మన సంచలన భరద్వాజ గారు, అలజడి భరద్వాజ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పలాసతో ఒక సంచలనాన్ని తను కూడా సృష్టించిన దర్శకుడు కరుణకుమార్, తను స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ చిత్ర నిర్మాత సూరజ్ గారిని స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. జీవితంలో సినిమా తీయాలి అనుకుని ఇప్పుడు లేట్ వయసులో అయినా సరే రిటైర్మెంట్కి ముందు సినిమా తీసేస్తున్న భరద్వాజ గారిని, దర్శకులు భరద్వాజ గారిని, రచయిత దర్శకులు భరద్వాజ గారిని రావాలని కోరుకుంటున్నాను. ముందుగా మనం లాంచ్ కార్యక్రమాన్ని చేసేసుకుని తర్వాత మీరు అందిస్తారు భరద్వాజ గారు. మరణవాంగ్మూలం, మరణవాంగ్మూలం చిత్ర నిర్మాత సూరజ్ గారు, దర్శకులు రంగావజ్జల భరద్వాజ గారు, ఆవిష్కర్త భరద్వాజ గారు, ఆత్మీయ అతిథి కరుణకుమార్ గారు. భారతదేశ అంటే ప్రస్తుతం ఉన్న భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే గాడ్సేని అర్థం చేసుకుంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. అంటే మనకి ఇప్పటివరకు గాంధీ హత్య మీద, హత్య నేపథ్యం గురించి మాట్లాడేటువంటి సినిమా కానీ నవల కానీ రాలేదు భారతదేశంలో. భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఘటన అది, గాంధీ హత్య అనేటువంటిది. ఆ నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు, అంటే ఫిక్షన్లో ఎప్పుడూ జరగలేదు. బయట సిద్ధాంత చర్చల్లో దాని గురించి మాట్లాడారు, పత్రికల్లో చాలా వ్యాసాలు రాశారు, కానీ ఫిక్షన్లో ఒక నవల రాయదగ్గ అంశం అది, ఒక సినిమా తీయదగ్గ అంశం. హాలీవుడ్లో ఈ ప్రయత్నం జరిగింది, 9 అవర్స్ టు రామా అని చెప్పి ఒక సినిమా 1962 తీశారు హాలీవుడ్లో, గాడ్సే. అంటే గాంధీ హత్యకి 9 గంటల ముందు ఆ 9 గంటలు ఏం జరిగింది అనేది ఒక సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాలో జరిగిన పొరపాటు ఏంటంటే అది పూర్తిగా ఒక సైడ్ తీసుకుని, అంటే మనం కూడా ఆ సైడ్లోనే ఉన్నాం. నేను ఆ మధ్య గుంటూరులో ఒక 85 సంవత్సరాల లాయర్ గారిని కలిశాను, ఈ గాడ్సే గురించి పరిశోధన ప్రారంభించిన కొత్తలో. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయనకి 1948లోనే ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి గోపీనాథ్ గాడ్సే అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని ఆ పెరిగే క్రమంలో అతనికి 3-7, 4-7 వచ్చినప్పుడు ఆ కుర్రాడికి స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చినప్పుడు అతని బావమరుదులు, మామగారు, వైఫ్ వీళ్ళందరూ వచ్చి ఆ గాడ్సే అనేది కట్ చేసి పెట్టమన్నారట పేరు స్కూల్లో, స్కూల్ రిజిస్టర్లో రాసేటప్పుడు. ఎందుకు అంటే రేపు పొద్దున్న వాడు ఇబ్బంది పడతాడు స్కూల్లో, వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నెగిటివ్గా చూస్తారు అని చెప్పి ఆ పేరు కట్ చేయించి గోపీనాథ్ అని స్కూల్ రిజిస్టర్లో రాయించారట. ఆ విషయం చెప్పాడు ఆయన. నిజంగానే మనం గాడ్సే గురించి ఆలోచించడం అనేది పాపంగాను, అతన్ని ఒక విలన్గాను చూసాం. కానీ గాడ్సే అనేవాడు ఒక పత్రికా సంపాదకుడు, అతను హిందూ రాష్ట్ర అనేటువంటి పత్రికకి అగ్రణి అనేటువంటి ఒక డైలీకి ఎడిటర్. అతను గాంధీని హత్య చేసినటువంటి వ్యక్తి. దానికి ముందు చాలా ఆలోచన ఉంది, అంటే ఏ వ్యక్తి ఏ హత్య అయినా సరే కేవలం ఆ వ్యక్తిని భౌతికంగా నిర్మూలించటం అనేది లక్ష్యంగా జరగదు. ఆ వ్యక్తి వేస్తున్నటువంటి ప్రభావం, అలాగే ఒక సందేశం ఇవ్వటం కోసం జరిగిన హత్య అది. ఈ సమాజానికి, భారతదేశానికి, భారతదేశ సమాజానికి ఒక హెచ్చరిక ఇవ్వటం కోసం చేసిన హత్య తప్ప గాంధీని భౌతికంగా నిర్మూలిస్తే ఏదో వస్తుందని కాదు చేసింది. దాని వెనకాల బోల్డ్ తాత్విక చింతన ఉంది, ఒక ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ రోజున మనం సోషల్ మీడియాలో కానీ మరొక చోట కానీ జరుగుతున్నటువంటి చర్చలు చూస్తే భారతదేశం గురించి
లేదు మతతత్వం గురించి లేదా హిందుత్వ గురించి జరుగుతున్నటువంటి చర్చలు చూస్తే గాడ్సేని మించి 100 రెట్లు ప్రభావవంతంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. కాబట్టి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనకున్న అద్భుతమైన పరికరం గాడ్సే. గాడ్సే జీవితాన్ని అర్థం చేసుకోవటం ద్వారానే మనం ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అందు ఆ నేపథ్యంలో ఈ పాత్రని ఈ కథని ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న భారతదేశం గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది అనే బాధ్యత గుర్తిరిగి ఆ చెప్పడానికి ఉపయోగపడే పరికరం గాడ్సే అని భావించి అతని జీవిత కథని సినిమాగా తీయాలి అని అనుకోవడం జరిగింది. ఇది కేవలం గాడ్సే జీవిత చరిత్ర మాత్రమే కాదు, అంటే గాడ్సే కోర్టులో ఇచ్చిన మరణ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మరణవాంగ్మూలం అనే పేరుతో ఆల్రెడీ పబ్లిష్ చేశారు ఇంతకుముందు. అయితే 60 తర్వాత అది రీప్రింట్ అవ్వలేదు. అంటే ఒక రకంగా ఒక అసలు అతను ఏం ఆలోచించాడు, అతను ఏం మాట్లాడాడు అనేది కూడా ప్రపంచానికి తెలియజేయడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అంటే మొత్తం జాతీయ విలన్గా ప్రకటించేశారు అతన్ని. ఎవరిని ఏ వ్యక్తి విలను హీరో అని అనుకోనక్కర్లేదు, అతను నడిపించిన భావజాలం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ భావజాలాన్ని తెలుసుకోగలిగితే మనం ఎలా వ్యవహరించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఆ భావజాలాన్ని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడు. ఇది తెలుగు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం పూర్తిగా నూతన నటీనటులతో. డిసెంబర్ 6వ తారీఖున దీని ముహూర్తం అని అనుకుంటున్నాం. డిసెంబర్ 6 సినిమా ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి ఆర్ మార్చ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది అప్పటికి సినిమా హాళ్ళ ఆరోగ్యం బాగుపడితే వాటిలో రిలీజ్ చేస్తాం, లేకపోతే ఓటీటీలకు వెళ్తాం. ఇది టోటల్గా ఈ సినిమా గురించినటువంటి విషయం. అట్లాగే గాడ్సే గారు మరణవాంగ్మూలం అని చెప్పి ఏదైతే పబ్లిష్ అయిందో దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానిలో ప్రతి వాక్యంలోనూ ఒక కాన్స్పిరసీ ఉంది వెనకాల. దాన్ని కూడా విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం ఈ సినిమా చేస్తుంది. మేము గాడ్సేని జులాయిగానో లేకపోతే విలన్గానో చూడటం లేదు. గాడ్సే వెనకాల ఒక భావజాలం ఉంది, ఆ భావజాలాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వేదిక మీద వీళ్ళు కమ్యూనిస్టులు కాదు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో కమ్యూనిస్టులుగా చలామణి అయ్యే నేను, ఈ భరద్వాజ్ మహేష్ కత్తి గారు, కరుణ్ కుమార్ గారు, అంటే ఎవళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, మేము ఎవరం కమ్యూనిస్టులం కాదు, బట్ మాకు మా మీద కొంచెం చిరాకు ఉన్న వాళ్ళందరూ ఈడు కమ్యూనిస్ట్ ఈడు కమ్యూనిస్ట్ అని నలుగురిని 4 రకాల కమ్యూనిస్ట్ ఉన్నారు. ఆయన నిర్మాత గారు కూడా వాళ్ళ తండ్రి గారు ఏఎస్ఎఫ్లో పనిచేశారని ఇప్పుడే చెప్పారంటే వాళ్ళు కమ్యూనిస్టులే. అన్ఫార్చునేట్గా ఏంటంటే అందరం కలిసి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న గాడ్సే గారి మరణవాగ్మూలం అనేసి సినిమా తీస్తున్న భరద్వాజ్ గారిని అభినందిస్తానికి, ఈ పేరు ఆవిష్కరించడానికి ఇక్కడ కలిసాం, ఒక చోట కలిసాం. అయితే భరద్వాజ్ గారు చెప్పినట్టు, అంటే నేను కదా భరద్వాజ్ గారు, ఆయన చెప్పినట్టు గాడ్సేని అర్థం చేసుకుంటే, అంటే గాడ్సేనే కాదు నేను ఆ ఉద్దేశంలో ఇక్కడ రోజు జరుగుతున్న హత్యలు కానీ ఆత్మహత్యలను కానీ వాటిని అర్థం చేసుకోగలిగితే, వాటి లోతుకు వెళ్ళగలిగితే వీటన్నిటినీ ఆపడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజున గాంధీ గారిని చంపినప్పుడు గాడ్సే ఏం ఆలోచించాడు, మరణవాగ్మూలం ఆయన పుస్తకం, ఆయన లాస్ట్ కోర్టులో మాట్లాడినది పుస్తకం ఉంటుంది, చిన్న పుస్తకం ఉంటుంది, 30-40 పేజీల బుక్ అది. అది చదివి చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది ఆర్ఎస్ఎస్ భావజాలం లేని వాళ్ళు కూడా అది చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. చదవగానే ఆర్ఎస్ఎస్ అయిపోరు అందరూ, అది చదివిన వాళ్ళంతా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఏమవ్వరు. కానీ అది ఎందుకు జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అని చెప్పేదాని మీద ఆలోచించే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనం ఇవాళ జరుగుతున్నాయి, మొన్న దిశ కేసు జరగగానే ఎవరిని కాల్చి చంపేశారు. కాల్చి చంపేయటం వరకు బాగుంది, నేను కూడా సపోర్ట్ చేశాను ఆ రోజుల్లో, చంపాలి చంపాలన్నాను. బట్ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా ఆపాలి అని ఆలోచించాలంటే దానిలోకి డెప్త్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే గాడ్సే తను కోర్టులో ఇచ్చిన వాగ్మూలం ఉంది, దాంట్లో అతను ఇన్డెప్త్ చెప్పాడు అతని ఉద్దేశం ఏంటో. సో దాని మీద రీసెర్చ్ చేయగలిగితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికో,
లేకపోతే ఈ ఆయన గాడ్సే భావజాలంలో గాంధీ గారు గాంధీ మనకు దేవుడు, గాంధీ మన జాతిపిత, మన జాతిపితను చంపారు కాబట్టి 70 ఏళ్ళైనా కానీ గాడ్సేని మనం విలన్గానే చూస్తున్నాం. ఇప్పటికీ నా ఉద్దేశంలో ఇప్పటికీ అతను రాక్షసుడనే ఫీలింగ్. కానీ ఎందుకు రాక్షసుడు అయ్యాడు అనేది ఆలోచిద్దాం అంటాడు భరద్వాజ్ గారు. నిజం, ఇది ఆలోచించాలి. ఆలోచిస్తేనే సమాజం భవిష్యత్తులో ముందుకెళ్తుంది. లేకపోతే గాడ్సే ఉద్దేశంలో గాంధీ విలన్, ఆయన విలన్ అయ్యాడు కాబట్టే గాంధీ గారిని చంపాడు ఆయన, అతను హీరోని అనుకున్నాడు. మనం మనకందరికీ జాతిపిత కాబట్టి గాంధీ గారు మనకి హీరో కాబట్టి ఆయన విలన్ అంటున్నాం, గాడ్సేని విలన్ అంటున్నాం. గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కదా. అలాగే ఇప్పుడు చంపేవాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు, నేనేదో ఉద్ధరిస్తున్నాను, లేదా నా కోరిక తీర్చుకుంటున్నాను, లేదా నా పగ సాధిస్తున్నాను. అది కూడా అతను హీరోగానే ఫీల్ అవుతున్నాడు. మన సినిమాల్లో కూడా చూపిస్తున్నాం, పగ సాధించినాడు హీరో, మరి పగ సాధించినాడు హీరో ఎట్ అవుతాడు, విలన్ అవుతాడు కదా, అవట్లా మనకి హీరో అవుతున్నాడు. సో ఇవన్నీ ఆలోచించాలంటే ఒక ఆలోచన విధానం మారాలి. అటువంటి సినిమా ఇది అని నేను అనుకుంటూ ఎక్కువ విశ్లేషణ చేశాను నా జీవితంలో ఇంతకంటే తెలియదు. ఎందుకంటే ఈ ముగ్గురు మేధావులు, నేను ఊరికి పై పైన బేసిక్గా చెప్పేవాడినే కానీ డెప్త్కి నాకు పూర్తిగా తెలిసింది కాదు. ఇంత అర్థమైనంత వరకు నేను చెప్పాను, అదే నా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్. కానీ ఏదైనా కానీ భరద్వాజ్ గారు మమ్మల్ని అందరినీ ఆర్ఎస్ఎస్ చేశాడు, థ్యాంక్ యూ. వాడుతూ ఉంటాం. నీ అభిప్రాయాన్ని నేను విభేదిస్తాను, కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కుని ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్తారు వాళ్ళతో. అలాగే ఇక్కడ విభేదాలు ఎన్ని ఉన్నా కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అనే కోరిక భరద్వాజ గారు ఇక్కడ వెలువరుస్తున్నారు. ఇప్పుడు కరుణకుమార్ గారు స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఇద్దరు భరద్వాజ గారు ఉన్నారు. ఇద్దరు నాకు చాలా స్పెషల్. ఒకటి నాకు ఆయన ఈసారి ఏమో పితృ సమ్మానులు, నన్ను ఇండస్ట్రీకి తీసుకురావడానికి మెయిన్ కారణం ఆయనే. రెండవది నేను తీసిన మొదటి సినిమా పలాస ఫస్ట్ రివ్యూవర్ కూడా ఆ భరద్వాజ గారు. ఆయనతో అసలు నాకు పరిచయం కూడా లేదు అప్పటికి. ఆయన సినిమా చూసి రివ్యూ చేసి ఒక వీడియో కూడా చేసి పెట్టారు అప్పట్లో. సో ఆ ఇద్దరి గురించి నేను ఆవిష్కరణ సభకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన దాకా కూడా అసలు ఇది ఏంటి అనేది కూడా నాకు తెలియదు. సో మరణవాంగ్మూలం, సరే ఆ జోక్స్ అప్పట్టు భరద్వాజ గారు ఒక అబద్ధం చెప్పారు. మా తమ్మారెడ్డి భరద్వాజ గారు మేధావ్ అన్నారు. మేధావ్తనం తెలియలేదు. ఇది భావజాలాలు ఎవరు ఎవరికైనా ఉండొచ్చు మా కత్తి గారు చెప్పినట్టు. కానీ ఒక సంఘటనని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన దాన్ని ఇప్పుడు దృశ్య రూపంలో తీసుకురావడానికి భరద్వాజ గారు ప్రయత్నిస్తున్నారు. అది ఆ సంఘటన మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్కోణంలో చూస్తున్నాం. ఆయన ఏ దృక్కోణంలో చూశారు, ఆ మరణవాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని ఆయన ఎలా విశ్లేషించిందో చూపిస్తారో చూడడానికి నాకు కూడా ఆసక్తి ఉంది. సో తప్పులు ఇది కరెక్టా ఇది తప్ప అని చెప్పడానికి నేనేది చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మనంతా ప్రోగ్రామ్డ్, అంటే నాకు చిన్నప్పటి నుండి ఏది తెలుసో అది నాకు నిజం అనుకుంటాను, మీకేది తెలుసో అది మీరు నిజం అనుకుంటారు. బట్ వాస్తవం అంటూ ఒకటి ఉంటుంది. ఆ వాస్తవం అన్నది రికార్డ్ చేయబడింది. అది కూడా ఎంతవరకు వాస్తవం అన్నది ఆయన విశ్లేషించారని ఇందులో చూపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదండి, గాడ్సే మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న బుక్స్లో నుంచి దగ్గర నుంచి కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఈ కానీ ఒక రాంగ్ ఇంటెన్షన్స్తో ఉన్నాయని చెప్పేసి మేము రీసెర్చ్ చేసిన దీంట్లో తెలిసింది. సో దాన్ని ఒక మూవీలాగా పెట్టి ఫ్యాక్ట్స్ ఏంటో చూపిద్దాం అనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసాం. అదండి. ఓకే, చాలా చాలా శ్రమతో కూడుకున్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పీరియడ్ మళ్ళీ క్రియేట్ చేయాలి, ఆ ఘటనలకు సంబంధించిన వివరాలని ఎంత బ్యాలెన్స్డ్గా మనం చూపిస్తామనేది కావాలి, ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందో అనేది కూడా ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకుని అసలు కమ్యూనిస్టులు కలిసి ఆర్ఎస్ఎస్ సినిమా తీస్తున్నారంటేనే కాంట్రవర్సీ. ఇందాక భరద్వాజ్ గారు మొదలెట్టేశారు కాబట్టి పర్లేదు. కంట్రవర్సీ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలకు పనికొస్తాయి కాబట్టి దీన్ని కూడా ఒక కంట్రవర్సీ అనుకున్న తప్పులేదు. ఈ సినిమా కనీసం అది చూడడానికి దోహదపడితే అంతకుమించి ఇంకోటి లేదు అనుకుంటున్నాను నేను కూడాను. వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ నేను కూడా చెప్తూ, నేను కూడా ఇందులో కొంత భాగం అంటే ఒక ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగా ఉంటున్నాను ఈ సినిమాలో. ఎందుకంటే ఐ ఆల్సో బిలీవ్ దట్ అసలు జరిగింది ఏంటో తెలియకుండా అందరం మనం మన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఏం జరిగింది ఎలా జరిగింది అనే ఒక
దృక్కోణంతో పాటు ఎలాంటి భావజాలాలు ఉన్నాయి, దాని వెనకాల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది అందరికీ తెలియాలి. అప్పుడే ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అవుతుంది అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. తమ్మారెడ్డి భరద్వాజ గారు, కన్నుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిర్మాత దర్శకుల తరఫున, నా తరఫున, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. లేదండి, బీజేపీ గవర్నమెంట్ ఉందని కాదు, ప్రస్తుతం భారతదేశంలో అంటే దాదాపు ఒక 8 ఏళ్ళ నుంచి మనం జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఈ సంఘటనల వెనకాల ఉన్నటువంటి ఆలోచన అండి. అంటే మనకి ఒక ఏ దేశంలోనైనా కానీ మత కల్లోలాలు జరిగితే ఆ మత కల్లోలాలకి బాధ్యత మెజారిటీ మతం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ మతం మైనారిటీల్లో భద్రతాభావం కనుక నింపగలిగితే ఆ సమాజంలో ఏ రకమైనటువంటి మత కల్లోలాలు జరగవు. ఎప్పుడైతే మెజారిటీ మతం మైనారిటీల్లో అభద్రత కలిగిస్తుందో అప్పుడు గొడవలు మొదలవుతాయి. కాబట్టి మెజారిటీ మతం చేయవలసిన పని ఏంటంటే మైనారిటీలను కలుపుకు వెళ్ళటం, వాళ్ళ పండుగలు తను సెలబ్రేట్ చేయగలగాలి, అలాగే వాళ్ళ కళారూపాలను తను స్వీకరించగలగాలి. ఇవన్నీ చేయగలిగి వాళ్ళల్లో అభద్రతా భావాన్ని పోగొట్టి తన హక్కును చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మెజారిటీ మతంలో ఉంటుంది, మీద ఉంది. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మెజారిటీ మతంలో అభద్రతా భావం కలిగించడానికి కొన్ని పొలిటికల్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి వాటి పబ్బం గడుపుకోవటానికి. ఆ మేరకు వాళ్ళు ఏకాత్మత యజ్ఞంతో మొదలు పెడితే ఈరోజు వరకు చాలా అద్భుతంగా విజయం సాధించారు. ఆ విజయం సాధించినటువంటి క్రమాన్ని మనం చూసాం. గాడ్సే గారి ట్రయల్ ఎర్రకోటలో జరిగింది. ఎందుకు ఎర్రకోటలో జరిగిందంటే ఆ రోజున దేశ విభజన జరిగినప్పుడు ఆయన మీద ట్రయల్ ట్రయల్ జరపాల్సినటువంటి కోర్టు సిమ్లాలో ఉంది. అందుకని ఎర్రకోటలో పెట్టి ప్రత్యేకంగా ఆ విచారణ జరిపారు. ఆయనకి ఉరిశిక్ష కూడా అక్కడే వేశారు, ఆయనకి నారాయణ ఆప్టే అని ఇద్దరికి. ఆ ఉరిశిక్ష వేసిన తర్వాత అదే ఎర్రకోట మీద మోడీ గారు దాదాపు ప్రతి సంవత్సరం 2 సార్లు జెండా ఎగరేస్తున్నాడు. దీన్ని ఒక సింబాలిక్గా చూస్తే ఈ దేశంలో మత సామరస్యం ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సమాజం ఇలా ఉండకూడదు, ఈ హింసా ప్రవృత్తి ఉండకూడదు అని కూడా మేము భావిస్తున్నాం. భావించి దీనికి టూల్ ఈ భావజాలాన్ని గురించి సీరియస్గా డిస్కస్ ఒక చర్చ జరగాలి అని అనుకుంటున్నాం. ఆ చర్చ జరపడానికి కావలసినటువంటి పదార్థాన్ని ప్రపంచానికి అందించాలి అని అనుకుంటున్నాం. అందుకని ఈ సినిమా ఇప్పుడు తీయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. నిజానికి మనకు ఒక ఇబ్బంది ఉంది, మనం సమాజం ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అనేటువంటి భయంతో చాలా విషయాలు మాట్లాడటానికి ఇబ్బంది పడతాం మనం. అలా ఇబ్బంది పడ్డటువంటి సబ్జెక్టే గాడ్సే కూడా. ఈ రోజున కూడా అంటే ఇప్పుడు ఆయన్ని నమ్మేవాళ్ళు కూడా ఇంట్లో ఆయన గురించి మాట్లాడుకుంటారు, కానీ బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓపెన్గా ఆయన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి. ఆయన ఏమి దుర్మార్గుడు అని నేను అంటలేదు. ఆయన ఆలోచన తప్పు ఒప్పు అనేది కూడా ప్రపంచం నిర్ణయించుకుంటుంది. ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం ఆలోచించాడు, ఆయన వెనకాల ఉన్న భావజాలం ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేస్తే గాంధీ మీద ఆయనకు ఏర్పడినటువంటి అభిప్రాయాలు, అలాగే గాంధీ గారు ఏమనుకుని చేశాడు ఇవన్నీ అనే విషయం కూడా తెలియాలి. ఈ రెండు అంశాలు ప్రపంచం ముందు పెట్టడం మా ఉద్దేశం. దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అనేటువంటిది ప్రేక్షకుల విజ్ఞత. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు తీయాల్సినటువంటి అవసరం అయితే చాలా బలంగా ఉందని భావించే ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. కొత్త వాళ్ళండి. అవును అవును అవును. నేను దాదాపు 2 ఏళ్ళ నుంచి ఈ సబ్జెక్ట్ మీద పనిచేస్తున్నానండి. నాకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని మొదట నేను అనుకుంది నవల రాద్దామని. కానీ ఆ లోతుల్లోకి వెళ్ళే క్రమంలో తెలిసిన విషయాలు చూస్తే అంటే దీనిలో రకరకాల వైఫల్యాలు ఉన్నాయి. గాంధీ హత్యను నివారించగలిగిన పరిస్థితి ప్రభుత్వానికి కూడా ఉంది అప్పుడు.
అంటే గాంధీ ఇన్సిడెంట్ జరుగుతుందనే విషయం 10 రోజుల ముందే ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ రకరకాల లోపాలు జరిగి ఆ సంఘటన జరిగింది. అయితే సంఘటన జరగటం తప్ప ఒప్ప అనేది తీసేస్తే దాని వెనకాల ఉన్నటువంటి భావజాలం ఏమిటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నవల కంటే కూడా ఒక సినిమా తీస్తే బాగుంటుంది, అన్ని సెక్షన్స్కి అర్థమవుతుంది అని అనిపించి సినిమా చేయాలని అంటున్నాం. దాదాపు 2 ఏళ్ళు అంటే ఒక చోటగా దొరికే పరిస్థితి కూడా లేదు. గాడ్సే గారి తమ్ముడు గోపాల్ గాడ్సే దాదాపు 2005 వరకు బతికే ఉన్నారు. ఆయన 2005లో చనిపోయారు. గాంధీ గారి హత్య సందర్భంగా ఆయనకు 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే జీవిత ఖైదు అంటే మనం ఏమనుకుంటామంటే 14 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు అనుకుంటాం. మన సినిమాల్లో కూడా 14 ఏళ్ళు అని మాట్లాడేస్తారు గబుక్కున. లైఫ్ అనగానే లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అంటే ఒక జీవిత ఖైదు పడ్డటువంటి ఖైదీ జైల్లోనే ఉంటాడు జీవితాంతం, చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండాలి అనేది ఆ శిక్ష ఉద్దేశం. అయితే జీవిత ఖైదీలు విడుదలకున్న ఏకైక వెసులుబాటు ఏంటంటే ప్రభుత్వాలు అప్పుడప్పుడు దయదల్చి జీవోలు ఇస్తాయి. ఆ జీవోలు ఏంటంటే గాంధీ గారు 100వ పుట్టినరోజుకో లేకపోతే ఇందిరాగాంధీ గారి 70వ పుట్టినరోజు ఇలాంటివి ఏమైనా అకేషన్స్, అంబేద్కర్ శతజయంతితో లేకపోతే ఏదో ఒక అకేషన్ సందర్భంగా ప్రభుత్వాలు జీవోలు ఇస్తాయి కొన్ని మార్గదర్శకాలు పెట్టి. ఆ మార్గదర్శకాల మేరకు ఉన్నటువంటి ఖైదీ జీవిత ఖైదీలు విడుదలవుతారు. అది ఒక టైంలో 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష చేసిన వాళ్ళు విడుదలకు అర్హులు అని చెప్పి ఒక జీవో వచ్చింది. అది 14 సంవత్సరాలు అనగా మన మనసుల్లో స్థిరపడిపోయింది. తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే దాన్ని 10 సంవత్సరాలు చేశారు. ఆయన ఇచ్చిన జీవోలు అన్నింటిలోనూ 10 ఇయర్స్ అని చెప్పాడు. విత్ రెమిషన్ 10 ఇయర్స్ అన్నాడు ఆయన. రెమిషన్తో కలిపి అంటే ఖైదీలకు ఇచ్చే సెలవులతో కలిపి 10 సంవత్సరాలు అని చెప్పాడు. అప్పుడు 7 సంవత్సరాలు శిక్ష చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. అట్లా గోపాల్ గాడ్సే అనే ఆయనకు కూడా లైఫ్ పడింది. ఆయన 18 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఆయన ఈ గాంధీ గారి హత్యలో పాల్గొనడానికి ముందు మిలిటరీలో స్టోర్ కీపర్గా పనిచేసేవాడు గోపాల్ గాడ్సే, గాడ్సే గారి తమ్ముడు. అతను 18 సంవత్సరాలు జైలు చేసి బయటకు వచ్చిన తర్వాత తిరిగి మిలిటరీ వాళ్ళు తీసుకెళ్లి కోర్టు మార్షల్ చేసి ఇంకో 1 సంవత్సరం శిక్ష చేశారు వాళ్ళు. అట్లా 19 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పటికీ ఆయన అభిప్రాయాల్లో ఏమాత్రము మార్పు లేదు. ఆయన ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడొచ్చు. చాలా ఆయన మనవాళ్ళు కూడా మాట్లాడారు. మొత్తం ఆ కుటుంబంలో ఆ భావజాలం చాలా బలంగా ఉంది ఈరోజుకి. అలాగే గోపాల్ గాడ్సే జైలుకు వెళ్ళే నాటికి ఆయనకి 2 కూతుళ్ళు, 1 అమ్మాయికి 1 సంవత్సరం, ఇంకొక అమ్మాయికి 2 ఏళ్ళు. సావర్కర్ తన తమ్ముడి కొడుక్కి వీళ్ళ ఈ పెద్దమ్మాయిని చేసుకున్నాడు ఆయన. అంటే అంత ప్రొటెక్టివ్గా చూసుకున్నాడు ఆయన ఈ కుటుంబాలని. ఎవరూ కూడా వాళ్ళ భావజాలాన్ని వదులుకోలేదు. వాళ్ళు 2004లో బీబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు గోపాల్ గాడ్సే ఫ్యామిలీ అతని వైఫ్ మాట్లాడింది, గోపాల్ గాడ్సే గారు భార్య మాట్లాడారు. ఆవిడ కూడా చాలా బలంగా మాట్లాడింది. ఆవిడ చాలామందిని కలిసాను నేను లోకల్గా ఆర్ఎస్ఎస్ చెందినటువంటి వాళ్ళతో మాట్లాడాను. ఆర్ఎస్ఎస్ డిజోన్ చేసుకుంది నిజానికి ఆ రోజున ఆ హత్యని, మాకు సంబంధం లేదు అని చెప్తూ వచ్చారు. ఈరోజు కూడా ఓన్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈరోజుకి కూడా నిజానికి ఓన్ చేసుకోవడం అనే క్రమం మొదలైతే పటేల్ విగ్రహానికంటే 1 అంగుళం ఎక్కువ పెద్ద ఎత్తున గాడ్సే విగ్రహం పెడతారనే నమ్మకం నాకుంది. అంటే సొసైటీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటే. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిశాను, అలాగే పాత కమ్యూనిస్ట్ నాయకుల్ని కలిశాను. ఈ టాపిక్ మీద చాలామంది నేను జర్నలిస్ట్ని చాలామంది మా కల్లూరి భాస్కరం గారని మీకు ఐడియా ఉండే ఉంటారు. ఆయన అద్భుతమైనటువంటి వ్యాసాలు రాశాడు దీని మీద. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆయన గాంధీకి పోలీస్ పిండం అని చెప్పి టైటిల్ పెట్టి ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు సాక్షులు. చాలా రీసెర్చ్ జరిగింది దీనిలో. అయితే ఎవరూ కూడా ఫిక్షన్ రూపంలో తీసుకురాలేదు. గాంధీ మీద సినిమా వచ్చింది,
సినిమా వచ్చినప్పుడు అవతల కౌంటర్ పార్ట్ కూడా ఉండాలి కదా. అవతల అతను ఏమనుకున్నాడు అనేది ప్రపంచానికి తెలియాలి కదా. అది కీలకం. దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది. చివరికి ఆయన మరణవాంగ్మూలం అనే పుస్తకాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళ బుక్ షాప్ సాహిత్య నికేతనలో అమ్మటం కూడా జరగలేదు. దాన్ని వేరే పేరుతో వచ్చేసి బయట కూడా అమ్మారు ఆ రోజుల్లో కూడా. కాబట్టి మేము ఈ విషయాన్ని ఓపెన్ చేయాలని అనుకున్నాం.